నమస్కారం, నమస్తే. మా ఫోటోగ్రాఫర్స్కి నమస్తే, మా ఫ్యాన్స్కి నమస్తే, మై రౌడీ బాయ్స్, మా కాస్ట్ అండ్ క్రూకి నమస్తే, ఇక్కడ వచ్చిన ప్రెస్ అందరికీ నమస్కారం. ఇది చాలా హ్యూమిలిటీతో, చాలా హంబుల్నెస్తో, చాలా మోడెస్టీతో చెప్తున్నా. విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అవుతుందంటే ఓ హడావిడి ఉంటుంది, ఓ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంటే అసలు ఏం చేసిండ్రా వీడు, మళ్ళీ ఏం సినిమా చేసిండు. పబ్లిక్లో ఎక్సైట్మెంట్ ఉంటుంది, ప్రొడ్యూసర్స్లో ఎక్సైట్మెంట్ ఉంటుంది. అసలు నలుగురు హీరోయిన్లు వీటితో సినిమా, ఒక సినిమాలో ఎందుకు చేస్తున్నా, ఇద్దరు చేస్తేనే కొట్టుకుంటారు. అసలు నలుగురు ఇంత పెద్ద స్టార్స్ ఒక సినిమాలో ఎందుకు కనిపిస్తున్నారు? ఎగ్జిబిటర్స్లో, డిస్ట్రిబ్యూటర్స్లో ఎక్సైట్మెంట్ ఉన్నాయి. అమ్మ కొడితే 4x రిటర్న్స్ ఇస్తాడో, 4 రేట్ల రిటర్న్స్ ఇస్తాడని. అండ్ ఈసారి నేను ఏం చేయలే, నేను జస్ట్ అంటే నేను చేసిన సినిమాలన్నిటిలో నోటాలో తమిళ్లో మాట్లాడా కాబట్టి ఆ తర్వాత దీంట్లోనే ఎక్కువ కష్టపడ్డా. పూర్తిగా చాలా ఎఫర్ట్ పెట్టి అందరం చేశాము. సో ఇప్పుడు ఈ సినిమాకి హడావిడి చేయడానికి నేను ఏం చేయలేదు. వచ్చా, ట్రైలర్ లాంచ్ చేశాము, 9th రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, అడ్రస్లో అక్కడ మాట్లాడతాము. కానీ ఈరోజు హడావిడి స్టార్ట్ అవుతుంది. ట్రైలర్ రిలీజ్ కాగానే అయిందో లేదో బయట తెలియదు, కానీ మళ్ళీ హడావిడి స్టార్ట్ అవుతుంది. వరల్డ్ ఫేమస్ లవ్వర్ అనేది నాకు తెలుసు, ఇది నా లాస్ట్ లవ్ స్టోరీ అని. నేను అంటే ఐ కెన్ ఫీల్ మైసెల్ఫ్ చేంజింగ్, నా మనిషిలా కొంచెం మారుతున్నా, టేస్ట్లు కొంచెం మారుతున్నా, కొత్త ఫేజ్లోకి వెళ్తున్నా బేసిక్లీ లైఫ్లో. అండ్ ఇది చేస్తున్నప్పుడు నాకు తెలుసు ఇదే నా లాస్ట్ లవ్ స్టోరీ అవ్వబోతుందని. నా లాస్ట్ లవ్ స్టోరీలో దీస్ 4 బ్యూటిఫుల్ ఉమెన్ డూయింగ్ దిస్ ఫిల్మ్ విత్ మీ ఇస్ సచ్ అన్ ఆనర్ అండ్ డ్రీమ్ కమ్ ట్రూ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ వాళ్ళందరూ ఖత్తర్ నాకు చంపేసినారు. ఒక్కొక్కరు, ఐశ్వర్య లేదు కానీ ఐశ్వర్య తన రోలు, రాశి తన రోలు, క్యాథరిన్ తన రోలు, ఇజబెల్లా తన రోలు, నలుగురు చంపేసినారు. సో నా లాస్ట్ లవ్ స్టోరీ అని తెలుసు కాబట్టి ఈ స్టోరీని పూర్తిగా ప్రేమతో నింపిబడేసినాము. అన్ని రకాల ప్రేమ, ఫుల్ ఆల్ అవుట్ వెళ్ళి క్రాంతి మాధవ్ నాకు ఈ స్క్రిప్ట్ తీసుకొచ్చాడు. అండ్ ఆన్ February 14th యూ విల్ సీ దిస్ కంప్లీట్లీ ప్యాక్డ్ లవ్ స్టోరీ స్టారింగ్ మీ, రాశి ఖన్నా, క్యాథరిన్ ట్రెసా, ఇజబెల్లా లేట్ అండ్ ఐశ్వర్య రాజేష్. ఐ విష్ బిగ్ డాడీ కేఎస్ రామారావు ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ క్రియేటివ్ కమర్షియల్స్, వీళ్ళది క్రియేటివ్ కమర్షియల్స్ 46th ఫిల్మా, 50 ఫిల్మా, ఏదో పెద్ద నంబర్ ఉంది, 47th. ఐ విష్ క్రియేటివ్ కమర్షియల్స్ 47th బికమ్స్ ఎ హ్యూజ్ సక్సెస్. ఐ విష్ క్రాంతి, మై డైరెక్టర్, మ్యాసివ్ సక్సెస్ విత్ దిస్ ఫిల్మ్. ఐ విష్ మై ఎంటైర్ కాస్ట్ హ్యూజ్ సక్సెస్ అండ్ ఆల్ థింగ్స్ గుడ్. అండ్ ఆల్సో వీఆర్ థింకింగ్ అబౌట్ యూ, జేకే గుమ్మడి అండ్ గోపి సుందర్ అండ్ జాన్ ఫిలిప్ హూ వాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్రాన్స్ షెడ్యూల్, హూ హెల్ప్ డస్ అ లాట్ ఆన్ దట్ షెడ్యూల్. థ్యాంక్ యూ ఆల్. మీరందరూ ఈ ట్రైలర్ పూర్తిగా ఎంజాయ్ చేస్తారని, ఎదురు చూస్తారని అనుకుంటున్నా. ఫెబ్రవరి 9th కలుద్దాం అడ్రస్లో, మళ్ళీ February 14th నాడు కలుద్దాం. తడా, బాయ్. థ్యాంక్ యూ.